అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హెల్త్ టాపిక్స్లో భాగంగా దెబ్బ పండు గురించి పార్ట్ టూ తెలుసుకుందాం. పార్ట్ వన్లో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం, అలాగే పార్ట్ టూలో ఇందులో ఉండే విటమిన్స్ గురించి అలాగే మనకు ఉపయోగపడే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువ, అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు అంటారు. 100 గ్రాముల గుజ్జులో 42 కేలరీలు మాత్రమే ఉంటాయి, కానీ పీచు శాతం మాత్రం చాలా ఎక్కువ. ఈ పీచు క్యాన్సర్కు కారణమైన రసాయనాలని పీల్చేస్తుంది, ఇంకా కొలెస్ట్రాల్ తగ్గేందుకు సహకరిస్తుంది. ఇందులో విటమిన్ ఏ సమృద్ధిగా దొరుకుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే నారింజన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. వీటితో పాటు లైకోపిన్, బీటా కెరటిన్, క్యాంథిన్, లూటిన్ వంటి ఫ్లేవనాయిడ్లు ఎక్కువే. అందుకే దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. సహజమైన ఈ యాంటీఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 100 గ్రాముల తాజా పండులో 135 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. గుండె వేగాన్ని నియంత్రించేందుకు, రక్తపోటు అదుపునకు ఇది ఎంతో ఉపయోగం. ఎరుపు రంగులో ఉండే గ్రేప్ ఫ్రూట్లో లైకోపిన్ ఉండటం వల్ల ఇది చర్మాన్ని అతి నీలోలోహిత కిరణాల నుంచి కాపాడటంతో పాటు ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. ఇతర కెరటినాయిడ్స్తో పోలిస్తే క్యాన్సర్ కారక ప్రిడాకిల్స్తో పోరాడే శక్తి లైకోపిన్కు ఎక్కువే. లిమోనోయిడ్లు, గ్లూకోరేట్లు కూడా ఇందులో ఎక్కువే. ఇవి రొమ్ము క్యాన్సర్లు, ట్యూమర్లు రాకుండా కాపాడతాయి. ఇందులో నారింజన్ అనే ఫ్లేవనాయిడ్ దెబ్బతిన్న డిఎన్ఏను సైతం బాగు చేస్తుందట. ఇందులో కాల్షియం, ఐరన్, కాపర్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలతో పాటు కొద్ది పళ్ళలో బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి. ఇది ఊబకాయాన్ని నివారించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు నిర్ధారించారు. అంతేకాక ఈ దెబ్బపళ్ళు ఇంటిని శుభ్రపరిచేందుకు అద్భుతంగా పనికొస్తాయి. 3 వంతుల వేడి నీళ్ళలో 1 వంతు వినేగర్ని, 1 వంతు దెబ్బపండు రసాన్ని కలిపితే చాలు. బాత్రూమ్ టబ్బులు, సింకులు, కిచెన్ టైల్స్ అన్నీ శుభ్రం చేసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా వయసును పైబడనివ్వకుండా ఇది ఎంతో సహాయం చేస్తుంది. అందుకే చాలామంది ఫ్రూట్ జ్యూస్ తెగ తాగేస్తుంటారు, కానీ దీన్ని భోజనం తర్వాతే తీసుకోవాలి, కానీ పరగడుపున వద్దని, అది నిత్యం మందులు వాడేవాళ్ళు వాటితో కలిపి తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఏ సిట్రస్ పండైనా భోజనానికి మధ్యలో తీసుకోవటమే మంచిది. ఈ దెబ్బపండు వల్ల మనకు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మరొక పండు గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.